విజయదశమికి ముందు 9 రోజుల పాటు వివిధ రూపాలలో కొలిచిన అమ్మవారి శోభాయాత్ర నిజామాబాద్ జిల్లాలో కన్నుల పండువగా సాగింది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మండపాలలో దేవీ విగ్రహాలను ప్రతిష్ఠించి నిష్ఠతో పూజలు చేశారు. అలాగే 9 రోజుల పాటు వివిధ అలంకరణలతో రోజుకో రీతిలో నైవేద్యాలను సమర్పించారు. మండపాల వద్ద భజన సంకీర్తనలు, ఆధ్యాత్మిక బోధనలు జగన్మాత విశిష్టతను వివరించారు. కొంతమంది భవానీ మాలధారణ ధరించి అమ్మవారిని కొలిచారు. నవరాత్రుల పాటు విశేష పూజలు అందుకున్న అమ్మవారి ప్రతిమలను దసరా మరుసటి రోజు గంగమ్మ ఒడికి చేర్చారు. శోభాయాత్ర రథం ముందు నృత్యాలు చేస్తూ సంతోషాల మధ్య సాగనంపారు. వెళ్లమ్మ మళ్లీ వచ్చే ఏడాది తిరిగి రావాలని కోరుకున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మండపాల నిర్వాహకులు, పెద్దలు, ప్రజాప్రతినిధులు ఈ నిమజ్జన శోభాయాత్రలో భాగస్వాములయ్యారు.